హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవితా టాక్స్. ఈ వీడియోలో మనం టీ టైమ్ స్నాక్, ఒక డిఫరెంట్ స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. దీనికోసం ఇక్కడ నేను ఒక కప్పు రైస్ ఫ్లోర్ బియ్యం పిండిని తీసుకున్నానండి. ఒక కప్పు రైస్ ఫ్లోర్కి ఒక కప్పు మైదా పిండిని యాడ్ చేస్తున్నాను. దీనిలో ఒక పావు కప్పు శనగపిండిని యాడ్ చేశాను. ఇందులోనే మనం రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 టీ స్పూన్ల పచ్చి శనగపప్పును యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇక్కడ పల్లీలను కూడా యాడ్ చేసుకోవచ్చు. పల్లీలు కానీ జీడిపప్పు కానీ మీ ఇష్టం, మీ ఇష్టానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సాల్ట్, రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేశానండి. తర్వాత కొంచెం కొత్తిమీర ఇంకా కరివేపాకుని సన్నగా తరిగి యాడ్ చేసుకున్నాను. మనం రెగ్యులర్గా టీ టైమ్ స్నాక్గా చెక్కలు కానీ లేదా ఇన్స్టెంట్గా బజ్జీలు అలాంటివి ట్రై చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. దీన్ని దాదాపు ఒక 10-15 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి. ఓకే, ఇందులో నేను ఒక 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేశాను. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగిపెట్టి వాటిని కూడా యాడ్ చేసుకున్నాను. మనం ఇక్కడ కారము ఇంకా పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకున్నాము. ఇంకా ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను. మీరు కావాలంటే క్రంచి క్రంచిగా తగలాలనుకుంటే అల్లం ముక్కలు ఇంకా వెల్లుల్లి ముక్కల్ని వేరువేరుగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఈజీగా ఉంటుంది. తర్వాత కొంచెం హీట్ చేసిన ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లుగా ఒకసారి కలుపుకోవాలి, ఎలాంటి లంప్స్ లేకుండా. అన్నిటిని కూడా మనము బాగా కలిసేటట్లుగా కలుపుకొని అప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చెక్కలకి ఎలాగైతే పిండిని కలుపుకుంటామో అలాగే పిండిని కలుపుకోవాలి కొంచెం గట్టిగా. తర్వాత ఒక ప్లాస్టిక్ షీట్ని తీసుకొని దానికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని మనము దీన్ని ఒక పెద్ద పెద్ద నిమ్మకాయ సైజ్ అంత సైజులో బాల్స్ని తీసుకొని ఇక్కడ మనం చెక్కల్లాగా ఉత్తుకోవడమే. నేను ఇక్కడ మరీ పలచగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా, మరీ మందంగా కాకుండా కొంచెం మీడియం సైజులో ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇవి చేసుకునేలోపు మనము ఒక స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ని డీప్ ఫ్రై కోసము బాగా హీట్ చేసుకోవాలి. వీటి సైజ్ కూడా మన ఇంట్రెస్ట్ అండి, చిన్నగా చేసుకోవచ్చు లేదంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు, మన ఇష్టానికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసుకోవచ్చు అండి. తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని అప్పుడు మనము ఒక్కొక్కటి తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ రెసిపీలో మనము ఉల్లిపాయల్ని కూడా వాడుకోవచ్చు. ఉల్లిపాయలు వేయడం వల్ల నిల్వ ఉండవేమో అనుకుంటాం కానీ అవి డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మ్యాక్సిమం 10 డేస్ వరకు అయినా కూడా నిల్వ ఉంటాయి. సో వీటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది. వీటిని వేయించడానికి మనకి టైం పడుతుందండి, ఎందుకంటే మనం కొంచెం మందంగా చేసుకుంటున్నాం కాబట్టి లోపల కూడా అంతా కుక్ అవ్వాలి కదా ఈవెన్గా, అందుకని కొంచెం టైం పడుతుంది. ఒక 4-5 మినిట్స్ అయిన తర్వాత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవాలి. వీటికి ఆయిల్ కూడా ఎక్కువగా ఏమీ పడదండి. అండ్ మనం రైస్ ఫ్లోర్తో చేస్తున్నాము కాబట్టి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి. ఇంకా మనము రైస్ ఫ్లోరు, మైదాపిండి, ఇంకా శనగపిండిని కూడా యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను.
సో ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం తీసి పక్కన పెట్టిన తర్వాత వెంటనే మూతతో క్లోజ్ చేయకుండా కొంచెం గాలికి ఆరనిస్తే అవి ఇంకా క్రిస్పీగానే ఉంటాయి, లేదంటే మళ్ళీ మెత్తబడిపోతాయండి. చూడండి ఇక్కడ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. యాక్చువల్గా నేను ఇంకా శనగపిండి తక్కువ వేసుంటే బాగుంటుంది అనిపించింది, తర్వాత టేస్ట్ అంతా బాగానే ఉంది, కాకపోతే ఇంకా క్రిస్పీగా వస్తాయండి. శనగపిండిని కొంచెం తగ్గించి వేసుకోండి. అంతే మన ఎమ్మీ టీ టైమ్ స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి బయట నుంచి క్రంచీగా లోపలంతా సాఫ్ట్గా చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న